కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర వినాయక రెడ్డి సంక్షేమ సంఘం స్కిల్ డెవలప్మెంట్ భవన నిర్మాణానికి 4 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు తెలిపారు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. గంగాధర మండలం బూరుగుపల్లి క్యాంపు కార్యాలయంలో శ్రీ వినాయక రెడ్డి సంఘం సభ్యులకు ప్రొసీడింగ్ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కలిగెటి కవితా లక్ష్మణ్, కొక్కెరకుంట సింగిల్ విండో చైర్మన్ ఒంటెల మురళీకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ వంచ సుదర్శన్ రెడ్డి, వీడీసీ చైర్మన్ నాగుల రాజశేఖర్ గౌడ్, ఉప సర్పంచి ఎడవెల్లి సత్యనారాయణరెడ్డి, శ్రీ వినాయకారెడ్డి సంఘం అధ్యక్ష కార్యదర్శులు వంచ రాజురెడ్డి, రాళ్ల బండి సంతోష్ రెడ్డి, వెదిర గ్రామరెడ్డి సంఘం అధ్యక్షుడు వంగల భూమిరెడ్డి, సంఘ నాయకులు శ్రీనివాసరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, కృష్ణారెడ్డి, నవీన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.